హలో అండి, ఈరోజే నేను 3 మంత్స్ తర్వాత ఈరోజే డాబాపైకి వచ్చానండి. చాలా రోజుల తర్వాత అంటే సమ్మర్ స్టార్టింగ్లో మీకు యాపిల్ ఫ్లవరింగ్ చాలా వందల కొద్దీ పూత అని చెప్పి చూపించాను. యాపిల్ ఫ్లవర్స్ అన్నీ చూపించాను మీకు, ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయనేది. కానీ మొత్తం నిలబడవు కదా, కాయలు కూడా చిన్న పిందెలు ఉన్నప్పుడు చూపించాను మీకు పిందెలు. ఇప్పుడు చూడండి ఎంత ఈ సైజులోకి వచ్చాయి 3 మంత్స్కి యాపిల్స్. ఇదొకటి, ఇంకొకటి ఇదొక కాయ, ఇదొక కాయ అండి, రెండు కాయలు. ఇంకొక కాయ చూడండి, ఇది ఈ కాయ, ఇది ఇప్పుడే లైట్గా ఎరుపు చారలు వచ్చాయి చూడండి, పండటానికి లైట్గా ఎరుపు చారలు వచ్చాయి. ఈ కాయ పండుతుంది, యాపిల్ కాయ పండటానికి వచ్చింది ఇది చిన్నగా. ఇది ఇంకో యాపిల్ ప్లాంట్ అండి, అంటే 4 యాపిల్ మొక్కలు చనిపోయాయి, ఈ 2 యాపిల్ మొక్కలు మాత్రం ఉన్నాయి. ఈ 2 యాపిల్ మొక్కకి ప్రతి సంవత్సరం పూత వస్తుంది. ఇదిగోండి, ఇది ఈ మొక్కకి ఇంకొక కాయ. ఇది టోటల్గా ఇప్పుడు మా మిద్దె తోటలో 4 యాపిల్ కాయలు ఉన్నాయండి. పూత ఇంకా ఉంది, ఈ మొక్కకు కాదు, ఫస్ట్ చూపించిన మొక్కకి. చూపిస్తాను చూడండి, ఈ మొక్క ఫస్ట్ చూపించాను, ఇంకా ఇక్కడ పూత కూడా ఉంది చూడండి. ఎండ బాగా ఉంది, కనబడుతుందో లేదో వీడియోలో. ఇదిగోండి పూత, నాకైతే తెలియట్లేదు వీడియో తీయటంలో, ఎండ చాలా వచ్చింది, మంచి ఎండలో వచ్చాను. 3 మంత్స్ తర్వాత కదండి, ఇంకా మనసు ఆగక వచ్చేసాను పైకి, డాబా పైకి. ఇదైతే బాగా వచ్చిందో లేదో వీడియోలో నాకు కనబడట్లేదు కాయ. పండు స్టేజ్కి అయితే వచ్చిందండి ఇది పండటానికి. లైట్గా రెడ్ ఛాయలు, అదే ఎరుపు ఛాయలు అనే చారలు అనేవి వచ్చాయి యాపిల్ మీద. చారలు రెడ్ చారలు వచ్చాయండి. ఇదొక కాయ. ఈ బీరతీగలేమో విత్తనాలు ఎప్పుడో పెట్టానండి, పెట్టి మర్చిపోయాను కూడా నేను. సమ్మర్లో మొలిచాయి, సమ్మర్ ఎండింగ్ అంటే ఇంకొక 1 మంత్ అయితే సమ్మర్ అయిపోతుంది అనగా మొలిచాయి మొలకలు. నేను 3 మంత్స్ నుంచి పైకి రావట్లేదు కదండి, బీరకాయలు అప్పుడప్పుడు అయితే మా వారు కోసుకొస్తున్నారు కిందకి. ఇదిగోండి ఇక్కడ ఒక కాయ కనబడుతుందా, ఇదిగోండి ఇక్కడ ఒక కాయ ఉంది. ఇంకో తీగ, ఎరువులు ఇస్తున్నారనుకుంటాను ఈయన. ఇది ఇంకొక కాయ, ఆల్రెడీ నిన్న 2 కాయలు పెద్ద కాయలు కోసుకొచ్చారు, ఇంట్లో ఉన్నాయి 2 కాయలు. అయితే మా వారు చెప్పారనమాట చాలా పిందెలు వస్తున్నాయి కానీ అన్నీ ఇలా మాడిపోతున్నాయి, పిందెలు చిన్న పిందెలుగా ఉండంగానే మాడిపోతున్నాయి బీరకాయలు అని చెప్తుండేవారు. ఈయనే రోజు పైకి వచ్చేవారు, నీళ్లు పట్టడం అంతా ఈయనే చేశారనమాట. ఇదిగోండి ఇక్కడ కూడా ఒక పిందె ఉంది, బీరకాయ. ఇదిగోండి అంటే ఈ గుంపులో ఇంకా ఎక్కడున్నాయో నాకైతే తెలియదు, కనబడలేదు అంటే నేను చూడలేదు ఇంకా. ఇది మార్కెట్ నుంచి తీసుకొచ్చిన గోంగూర, అంటే వేర్లతోనే ఉండిందండి గోంగూర. అది కూరంతా తీసాక, ఆకంతా తీసాక మళ్ళీ మొక్కలు ఇలా నాటాము, మా వారు నాటారు చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి. 4-5 డేస్కి ఒకసారి కోస్తున్నాము, అయినా సరే ఇంత బాగా వస్తుంది. ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది గోంగూర, అసలు ఎంత బాగుందో చూడండి. ఇవన్నీ మొక్కలు ట్రిమ్ చేసేసారు మా వారు, ఏమేమి మొక్కలో ఇవన్నీ. నాకైతే నేరేడు, మల్బరీ, ఇంకా ఏంటి సీతాఫలం అవన్నీ కనబడుతున్నాయి. ఇంకేం కట్ చేశారో తెలియదు. ఇలా అన్నీ ఎరువు కుప్పగా వేసి తయారు చేస్తామన్నమాట, ఎరువు తయారు చేస్తాము. అందులోంచి వచ్చిన ఎరువే బయటకు వచ్చింది చూడండి, అంటే చిన్న పందికొక్క వస్తుందండి పైకి, అది తవ్వింది, అది తవ్వితే ఇలా వచ్చింది బయటకంతా.
చూసారా ఇక్కడ కూడా ఒక బీరకాయ ఉంది. అదే చూస్తూ ఉంటే కనబడతాయండి, నేను ఇంకా ఆకులు అవన్నీ పైకి తీసి చూడలేదు ఎక్కడెక్కడ ఉన్నాయో. ఇవే ఉంటాయి గుంపుల్లో ఎక్కడో ఉంటాయి. చూసారా ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇంకెక్కడెక్కడ ఉన్నాయో తెలీదు. వెతుకుతూ ఉంటే చూస్తూ ఉంటే కనబడుతున్నాయి. బార్బడాస్ చెర్రీస్ ఇది పులుపుదండి, చూడండి ఎంత పూత వచ్చిందో. ఇది కూడా ట్రిమ్ చేసేసారు మా వారు, చాలా పెద్దగా ఉండేది కదా మొక్క, మొత్తం ట్రిమ్ చేసేసారు. పూత అయితే మాత్రం చాలా ఉంది. ఇవి నారు పోసినప్పుడు చిన్న నారు మొలకలన్నీ కుండీల్లో పెట్టగా మిగిలిన మిరప మొక్కలు ఇందులోనే పూత స్టార్ట్ అయింది. చూడండి మిరప ప్లేస్ ఉంటే ఎక్కడన్నా పెట్టాలి వీటిని తీసి. ఇది చూడండి స్వీట్ నారింజ, ఆరెంజ్ ఆరెంజ్ కాయలు ఇదిగోండి ఇదిగోండి. ఇక్కడ కూడా ఈ బీరతీగ, ఈ తీగలు సొరతీగలు ఇవన్నిట్లా నిలువు పందిరికి పాకిస్తాం చాలాసార్లు, కానీ ఎందుకో కాయలైతే అవ్వవండి. పూత బాగా పూస్తుంది కానీ కాయలైతే అవ్వవు, ఎందుకో మరి తెలియదు. నిలువు పందిరికి అయితే రావట్లేదు. అంటే నిలువు పందిరికి రావా ఏంటా నాకు అర్థం కాలేదు అసలు. చిక్కుళ్ళు అవైతే బోర్డ్ వస్తున్నాయి, బీర సొర మాత్రం రావడం లేదు. పప్పయ్య అన్నీ కోసేసాము, ఒకటి ఒక కాయ ఫ్రెండ్ వాళ్ళకి ఇచ్చాము, ఒక కాయ రెండు కాయలు మేము తినేసాము, ఇంకొక కాయ ఉంది ఇప్పుడు, మిగతా కాయలు ఇవ్వండి. ఈ పక్క చెట్టు కూడా చూడండి కాయలు వస్తున్నాయి మెల్లిగా, ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి, చాలా హైట్కి వెళ్ళింది. ఇదంతా స్వీట్ పొటాటో తీగ, చిన్న కొమ్మ పెట్టా, ఎలా స్ప్రెడ్ అయిపోయిందో చూడండి, చాలా చిన్న కొమ్మ పెట్టాను. కొన్ని ఆమ్రా ఉన్నాయి, అడవి మామిడి ఆమ్రా అంటాం కదండి, అడవి మామిడికాయలు కూడా కొన్ని ఉన్నాయి. మళ్ళీ పూత ఉంది, ఇదిగోండి ఈ గుత్తి. ఇది కూడా పూత వచ్చింది చూడండి. ఇది స్వీట్ స్వీట్ ఉంటాయి ఈ కాయలు, బార్బడాస్ చెర్రీస్. ఈ మొక్క స్వీట్ ఉంటుంది, చాలా పూతుంది చూడండి. ఇది కూడా పెద్ద మొక్క, ఇది కూడా పెద్ద మొక్క, పూత చాలా ఉంది. ఇక్కడ ఒక సీతాఫలం, ఇక్కడ ఒక సీతాఫలం. ఇక్కడ ఒక జామ, ఇది పండినట్టుంది, కోసేద్దా. ఇది చింత చెట్టు, చిన్న కుండీలో ఉండేదండి, మా వారు రీప్లాంట్ చేశారు. చూడండి చాలా పెద్ద మా అంటే లావుగా అయిపోయింది మాను. దీనికి ఒక బీరకాయ కూడా ఉంది చూడండి, తీగ ఎక్కడి నుంచో వచ్చింది. ఇది గార్డెన్ ఎలా ఉందో చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నానండి. సమ్మర్లో ఈయన అంటే బాగా కాపాడారు చూడండి, అసలు ఇంత సమ్మర్లో ఇంత ఎండల్లో కూడా గార్డెన్ బాగా కాపాడారు. ఇదిగోండి మా గార్డెన్ ఇలా ఉంది. 3 మంత్స్ నుంచి నేనైతే పైకి రాలేదు, గార్డెన్లోకి రాలేదు. జస్ట్ గార్డెన్ చూపిద్దామని ఈ వీడియో తీశాను. అక్కడక్కడ ఫ్రూట్స్ బాగానే ఉన్నాయి, అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఇది డిఫరెంట్ వీడియోస్లో మీకు ఏమేమి ఉన్నాయో చూపిస్తాను నేను. గార్డెన్ అయితే ఇలా ఉందండి.
ఇదంతా ఫ్లవర్స్ సెక్షన్. ఇది గార్డెన్ అండి.